క్లబ్ పై నార్కోటిక్స్ దాడులు. 55 మందిని టెస్ట్ చేసిన పోలీసులు 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తింపు. కేప్ క్లబ్ లో కొకైన్, గాంజా, మెత్. డీజే కొకైన్ తీసుకున్నట్లుగా నిర్ధారణ. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. 2 గంటల పాటు చంద్రబాబు, రేవంత్ సమావేశం. 2 కమిటీలు వేయాలని నిర్ణయం. 10 ఏళ్లలో పరిష్కారం కాని అంశాలపై లోతుగా చర్చ. పరిష్కార మార్గాల కోసం విధానపరమైన వ్యవస్థ. డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడి ఉన్నామన్న భట్టి అనగాని. షీలాబేడి కమిటీ సిఫార్సులు ఏమయ్యాయి? కమిటీల ఏర్పాటుతో కాలయాపన చేయాలని చూస్తున్నారా? ఏపీని వెనక్కి లాగే నిర్ణయమన్న వైసీపీ. భూపాలపల్లి జిల్లాలో ఇసుక లారీతో జనం ఇక్కట్లు. 5 రోజులుగా హైవేపై లారీల నిలిపివేత. కాళేశ్వరం నుంచి వెళ్లే ప్రయాణికుల అవస్థలు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం. 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78,000 మంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. పులివెందులలోని వైఎస్ జగన్ నేడు క్యాంప్ ఆఫీస్ లో ప్రజాదర్బార్. రేపు వైఎస్ఆర్ జయంతి వేడుకలకు హాజరు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నాలెడ్జ్ సెంటర్లు. వారం రోజుల్లో ప్రారంభిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్లు నిర్మిస్తామన్న మంత్రి సీతక్క. కౌన్సిల్లో సమస్యలపై చర్చ జరగలేదు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తోంది. జీహెచ్ఎంసీ మీటింగ్ తీరుపై ఈటల ఆగ్రహం. బోనాల పండుగకి ముస్తాబైన భాగ్యనగరం. నేడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ. వరంగల్ భద్రకాళి టెంపుల్లో శాకాంబరి ఉత్సవాలు. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. దర్శనానికి భారీగా తరలివస్తోన్న భక్తులు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై 2 సార్లు టెట్ నిర్వహణ. జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు. కుప్పం మున్సిపల్ కమిషనర్ ఫోన్ సంభాషణ లీక్. మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన నాగేశ్వరరావు. ధర్నాకు దిగిన బాధితురాలు. గన్నవరం ఎమ్మెల్యే భారీ ర్యాలీ. గెలిచాక తొలిసారి నియోజకవర్గాలు. యార్లగడ్డకు అభిమానుల ఘన స్వాగతం. నేడు పూరి జగన్నాథస్వామి రథయాత్ర. హాజరు కాబోతున్న రాష్ట్రపతి ముర్ము. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు. కేంద్ర బడ్జెట్పై కసరత్తు పూర్తి. ఆర్బీఐ గవర్నర్తో ఆర్థిక మంత్రి భేటీ. ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా. తదుపరి ప్రకటన వచ్చే వరకు పోస్ట్పోన్. రేపు సుప్రీంకోర్టులో నీట్ పై వాదనలు. అయోధ్యలో బీజేపీని ఓడించాం, గుజరాత్లోనూ ఓడిస్తాం. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్.